నయన్ విఘ్నేష్ శివన్ మళ్ళీ వార్తల్లోకి వచ్చారు గతంలో జూన్ తొమ్మిదిన వివాహం చేసుకునే సమయంలో అందరి దృష్టి వాళ్ళ మీద పడింది ఈరోజు వివాహమైన నాలుగు నెలల్లోనే ఇద్దరు కమల పిల్లలు అది ఇద్దరు మగపిల్లలు వారికి సరోగసి పద్ధతి ద్వారా జన్మించారనే అంశం వివాదాస్పదమైంది చర్చనీయాంశమైంది చట్టాలను వ్యతిరేకిస్తున్నారని కొంతమంది న్యాయ కోవిధలు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరేవాళ్ళు ఉన్నారు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో మీకేం సంబంధం అనే అభిమానులు ఉన్నారు అయినా ఇది కలియుగం పెళ్ళయింది జూన్ తొమ్మిది అక్టోబర్ తొమ్మిది కల్లా నాలుగు నెలల ద్వారా నాలుగు నెలల్లోనే సరుగసియనో ఇంకో రకంగానో పెళ్ళైన నాలుగు నెలల్లో పిల్లలు పుట్టడం ఏంటని ముక్కు మీద వేలేసుకుంటున్నారు జనసామాన్యులు అయినా కలియుగం రా ఏదైనా సాధ్యమే వినాశకాలే విపరీత బుద్ధి అనే విధంగా కలియుగ మహిమరా అనుకుంటున్నారు జనసామాన్యులు గ్రామీణ వాసులు అసలు సంగతి ఏంటంటే పెళ్ళి కాకముందే అధికారికంగా పెళ్ళి కాకముందు గత ఆరు సంవత్సరాలుగా నయంతార విఘ్నేషు రిలేషన్షిప్లో ఉన్నారు చక్కగా ప్రణాళికాబద్ధంగా ఈ విఘ్నేష్ యొక్క వీర్య కణాలను నయనతార యొక్క అండకోశం నుంచి అండాలను తీసి కృత్రిమముగా ఒక టెస్ట్ ట్యూబ్లో ఆ రెండింటినీ కూడా ఒక పిండము తయారు చేసేలా చేసి ఆ పిండాన్ని ఒక మహిళ గర్భాశయంలో పెట్టారు ఆ మహిళ గర్భాశయంలో ఆ పిండము పెరుగుతూ వీళ్ళు అధికారికంగా వివాహం చేసుకునే సమయానికే ఆ పిండము ఐదు నెలలు వీళ్ళు ఆ పిండము యొక్క ఎదుగుదల ఎప్పటికప్పుడు గమనిస్తూ కమల పిల్లలు పుడతారు కమల పిల్లలు కూడా మగ అనే విషయం దంపతులు ఇద్దరికీ తెలుసు రోజున వాళ్ళే ఇద్దరు పిల్లల యొక్క కాళ్ళు సోషల్ మీడియాలో చూపిస్తూ మాకు ఎంతో ఆనందంగా ఉంది మాకు కమల పిల్లలు మగపిల్లలు పుట్టారని అభిమానులకు శుభవార్త అందించారు అయితే ఇరవై ఇరవై రెండు జనవరిలో పార్లమెంటు భారతదేశ పార్లమెంటు ఉభయ సభలు రాజ్యసభలో లోక్సభలో ఈ సరోగసి సరోగసి అనగా అద్దెకు గర్భాశయాన్ని వినియోగించుకునే పద్ధతిని సరోగసి అంటారు ఈ సరగసిలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి సహజ సిద్ధమైన సరగసి అది సాంప్రదాయ పద్ధతి ఇక రెండవది జెస్టేషనల్ సరగసి అంటారు ఈ అద్దె గర్భం అనేది ఎందుకు పెట్టారు కొంతమందికి మహిళలకు గర్భాశయము లేకుండా కూడా జన్మిస్తారు కొంతమందికి గర్భాశయం మహిళలకు ఎదుగదు చిన్నది ఉంటుంది కొంతమందికి అండకోశాల నుంచి సరైన నాణ్యమైన అండాలు విడుదల కావు ప్రత్యేక పరిస్థితులలోనే ఈ అద్దె గర్భాన్ని వినియోగించుకోవాలని చెప్పి వైద్యుల యొక్క న్యాయపరమైన సలహా మేరకు చేయాలి కొన్ని సందర్భాల్లో గర్భసంచిని తొలగించవలసిన అవసరం ఏర్పడుతుంది అధికంగా రక్తస్రావం జరిగిన క్యాన్సర్ ఉన్న సమయంలో కూడా గర్భాశ కోశాన్ని తొలగిస్తే ఈ అద్దె గర్భాన్ని వినియోగించుకునే పద్ధతిని సాంప్రదాయ ట్రెడిషనల్ సరగసి పద్ధతి అంటారు ఈ జెస్టేషనల్ సరగసి అంటే భార్యకు అన్నీ సక్రమంగా ఉంటాయి గర్భాశయం ఉంటుంది అండకోశం ఉంటుంది నాణ్యమైన అండాలు విడుదలవుతాయి కాకపోతే అందం పోతుంది పొట్టలో ఉండే కండరాలు పెరిగిపోతాయి స్థూలకాయము ఊబకాయము వస్తుంది లేదా పొట్ట మీద చారలు వస్తాయి గర్భవతి తొమ్మిది నెలలు గర్భం ధరించిన తర్వాత చారలు వస్తాయి అంటే అందము హరించి వేయకుండా ఈ పిండాన్ని తీసుకువెళ్ళి అద్దెకి తీసుకున్న అభాగ్యులు నిరక్షరాశులు చదువు తక్కువ ఉన్న గ్రామీణ మహిళల యొక్క గర్భకోశంలో లేదా పట్టణాలలో మురికివాడల్లో ఉండే పేదరికాన్ని ఆసరాగా తీసుకుని ధనిక వర్గాలు కోటీశ్వర్లు కుబేర్లు ఈ మహిళలకి ఈ విధంగా ధనాశ చూపించి ఈ గర్భకోశాన్ని అద్దెకి తీసుకుంటున్నారు ఈ జెస్టేషనల్ ఈ సరగసి అనేది చట్టబద్ధత లేదు ఇరవై ఇరవై రెండు పార్లమెంటు చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది ఏదైనా ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే డాక్టర్ సలహా మేరకు మాత్రమే జరగాలి మీ ఇష్టం ప్రకారం గర్భకోశాన్ని ఎవరు అద్దెకిస్తున్నారు వాళ్ళు పేదరికాన్ని ఆసరాగా తీసుకుని మీరు చేయటం చట్టవిరుద్ధం అని చెప్పి స్పష్టత ఉంది ఈ సమయంలో సీనియర్ సినీ నటి కస్తూరి రంగంలో దిగింది ఆమె అర్హత కలిగి అన్ని రకాలుగా న్యాయ చట్టాలు తెలిసిన లాయర్ ఆ కస్తూరి ఆమె పేర్లు పెట్టకుండా ఎవరైతే ఈ రకంగా కృత్రిమంగా జెస్టేషనల్ సరగసి గర్భాన్ని తీసుకున్నారో వాళ్ళపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉందని డబ్బుందని పరపతుందని పేరు ప్రతిష్టలు ఉన్నాయని చెప్పి చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టము పని చట్టము చేస్తుందని ఆమె సున్నితముగా సోషల్ మీడియాలో హెచ్చరికలు జారీ చేస్తుంటే నయనతార అభిమానులు కస్తూర్ని నీకెందుకమ్మా మేమంతా నయనతారకు కమల పిల్లలు మగ పిల్లలు పుట్టారని ఆనందిస్తుంటే నువ్వు ఒక శాడిస్ట్ లాగా తగులుకుని చట్టము సరగసి చట్టము అదని ఇదని వాళ్ళకి ఆనందము లేకుండా మానసిక ప్రశాంతత లేకుండా ఆ నయనతార విఘ్నేష్ దంపతులు భయపడే విధంగా నువ్వు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఈ నెటిజన్లు ఆమె అభిమానులు ఆమెపై దాడి ప్రారంభించారు ఈ చట్టము రాకముందు అనేక మంది చలనచిత్ర రంగ ప్రముఖులు ఈ సరగసి ద్వారా ఇప్పటి వరకు పిల్లల్ని పొందారు ఎవరంటే వాళ్ళు కొన్ని ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను ఇంకా చాలామంది ఉన్నారు ఒకటి ఫారూక్ ఖాన్ రెండు అమీర్ ఖాన్ మూడు ప్రీతి జంటా నాలుగు శిల్పా శెట్టి ఐదు మంచు లక్ష్మి ఆరు కరణ్ జోహార్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన పేర్లను మాత్రమే నేను ప్రస్తావించాను ఇంకా చాలామంది మహానుభావులు ఉన్నారు పేదరికాన్ని నిరక్షరాస్యతను ఆసరాగా తీసుకుని మరి ఈ అద్దె గర్భం అనే ప్రక్రియ ద్వారా మాతృత్వం అనేది ఒక థియేటి కళ ఈ గర్భం వస్తే సినిమా తార యొక్క గ్లామర్ పోతుంది లావ్ అయిపోతారు కొవ్వు చేరుతుంది పైగా తొమ్మిది నెలలు గర్భం ధరించాలి మళ్ళీ తర్వాత ఆరు నెలల పాటు పిల్లడికి పాలివ్వాలి అంటే పాటు సినిమా షూటింగులకు దూరంగా ఉండాలి వచ్చే ఆదాయం పోతుంది ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే గర్భాశయాన్ని అద్దెకిచ్చిన మహిళ ఉంటుందో ఈ పిల్లల యొక్క పోషణ అంటే పాలిచ్చే ప్రక్రియ మొదటి ఆరు నెలలు తప్పనిసరిగా తల్లిపాలే ఇవ్వాలి తల్లిపాలిస్తే మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు దాంతోపాటు తెలివితేటలు కూడా బాగా ఉంటాయి తల్లి పాలు తాగని పిల్లలు అనారోగ్యం బారిన పడతారు మెదడు కూడా మంద కొడిగా ఉంటుందని ఇక అద్దెకి తీసుకున్న భాగంలో కనటం పిల్లల్ని కనటం కన్న తర్వాత ఆరు నెలల పాటు పాలు ఎవరైతే అద్దె గర్భాన్ని ఇచ్చారో ఆ మహిళే పాలు కూడా ఇవ్వాలి అయితే ఇలా బయట పిండాన్ని తయారు చేసి అంటే తండ్రి యొక్క వీర్యకణము తల్లి యొక్క అండకోశము నుంచి వచ్చిన అండాన్ని కలిపితే పోలికలన్నీ కూడా తల్లిదండ్రునే పోలి ఉంటాయి జన్యుపరంగా ఎటువంటి ఆ గర్భాశయం అద్దెకిచ్చిన మహిళ పోలికలు జన్యుపరంగా కూడా ఉండవు అలా కాకుండా తండ్రి యొక్క వీర్య కణాలను గర్భాశయం అద్దెకిచ్చిన మహిళ గర్భాశయంలో ప్రవేశపెడితే పోలికలు తల్లి పోలికలు ఉండవు తండ్రి పోలికలు ఉంటాయి ఆ అద్దెకిచ్చిన మహిళ పోలికలు ఉంటాయి అంతేకాకుండా జన్యుపరంగా పరీక్షలు చేస్తే ఎవరైతే గర్భకోశం అద్దెకిచ్చిందో ఆ మహిళ యొక్క జన్యువులు ఈ శిశువుకుంటాయి అంటే తప్పదు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వైద్యుల యొక్క సలహా మేరకు ఆమె దేవుడు గర్భాశయం నిర్మాణములో అవ లోపాలు ఉండటం వల్ల గర్భకోశము అభివృద్ధి కాకపోవటం వల్ల అండకోశంలో నాణ్యమైన అండాలు విడుదల కాని కారణం వల్ల సహజ సిద్ధంగా తప్పనిసరి పరిస్థితులలో సాంప్రదాయ సరోగసి అనే విధానం కనుక ఇప్పుడు కస్తూరి నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదలను చట్టం ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా చట్టానికి చుట్టాలు కారు నువ్వు సినిమా తారైనా కోటీశ్వరాలైనా లేదు సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగి ఉన్నా రాజకీయమైన పలుకుబడి కలిగి ఉన్నా నేను వదలను అని కస్తూరి సినిమా నటి కమ్ లాయర్ ఆమె ఈ విషయాన్ని మహిళా కమిషన్ జాతీయ మహిళా కమిషన్ రాష్ట్ర మహిళా కమిషన్ల దృష్టికి తీసుకువచ్చి తగు చట్టపరముగా చర్యలు తీసుకునే వరకు ఈ దీన్ని నేను వదలను వదలను గాక దీన్ని ఇటువంటి చర్యలు పునరావృతము కాకుండా గుణపాఠము వచ్చే విధముల ఎంత పలుకుబడి కలిగిన నయంతారైనా విఘ్నేశైనా చట్టానికి తలవంచవలసిందే ఇటువంటి అనైతిక చర్యలు పాల్పడినందుకు ఆ దంపతులు ఇద్దరికీ కూడా తగు శిక్ష పడవలసిందే అని సినీ నటి కమ్ లాయర్ ఆమె పట్టుదలతో చట్టబద్ధతతో ఈ విషయాన్ని వివిధ న్యాయ వ్యవస్థల దృష్టికి తీసుకువెళ్ళాలనే సంకల్పంతో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ పిల్లలు పుట్టిన తరువాత ఈ ఇద్దరిని ఏ రకంగా శిక్షిస్తారా లేదు వదిలేస్తారా అనేది రాబోయే కాలంలో మనమందరం కూడా వెండి తెరపై చూడబోతున్నాము